Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Target 175 దిశగా జగన్ మరో అడుగు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్కు చెందిన ఐపాక్ పనిచేస్తోంది. అంతేకాకుండా పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి కూడా వ్యూహకర్తగా పనిచేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే తెలంగాణకు గుడ్ బై చెప్పడంతో ఐపాక్ బృందమంతా పొరుగునే ఉన్న ఏపీకి తరలి వచ్చింది. కొందరు మాత్రం హైదరాబాద్లో ఉన్నారు. మ్యాన్ పవర్ ఎక్కువగా ఉండడంతో పీకే బృందం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించబోతోంది. ఇప్పటి వరకు చాప కింద నీరులా వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ వచ్చిన ఐపాక్ ఉద్యోగులు ఇక నుంచి బహిరంగంగానే ప్రజల్లోకి రాబోతున్నారు. వారం వారం నివేదికలను ముఖ్యమంత్రికి అందజేస్తున్న ఐపాక్ ప్రస్తుతం ఋషిరాజ్ సింగ్ నేతృత్వంలో పనిచేస్తోంది. ఇక నుంచి సర్వేలోని సభ్యులంతా మంత్రులను ఎమ్మెల్యేలను నేరుగా కలవబోతున్నారు. ఈ నెల 15వ తేదీన ప్రతి ఎమ్మెల్యేకు ఒక్కో ఐపాక్ ప్రతినిధిని అటాచ్ చేయబోతున్నట్లు ఇటీవల మంత్రులు ఎమ్మెల్యేలతో జరిగిన వర్క్షాప్లో ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేశారు. దీనికి 2 వారాల ముందుగానే ఐపాక్ ప్రతినిధి సొంతంగా ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. తమ పర్యటనలో వచ్చిన ఫీడ్బ్యాక్ను ముఖ్యమంత్రికి అందజేయడంతో పాటు ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా అందించబోతున్నారు. ముఖ్యమంత్రి దగ్గర ఏ వివరాలైతే ఉంటాయో అవే వివరాలు ఎమ్మెల్యేల దగ్గర ఉండబోతున్నాయి. రాజకీయాలతో సంబంధం లేని వారిని కూడా వీరు కలవబోతున్నారు. తమ పర్యటనల్లో వచ్చిన వివరాలపై ఆయా ఎమ్మెల్యేలు మంత్రులతో వీరు సమావేశమవుతారు. మైనస్ పాయింట్లుంటే వాటిని పాజిటివ్గా మార్చుకోవాలి, ప్లస్ పాయింట్లు ఇంకా ఎలా పెంచుకోవాలి తదితర విషయాల్లో వీరు వారికి సహకరించబోతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇల్లిల్లు తిరిగే ఎమ్మెల్యే మంత్రులంతా ఇప్పుడు ఐపాక్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఒక రకంగా ఇది జగన్కు కలిసి వచ్చే అంశమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మ్యాన్ పవర్ ఎక్కువగా ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి మరింత లోతుగా రాజకీయాలను విశ్లేషించే అవకాశం ఉంటుందంటున్నారు.